స్కానింగ్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం టిఎస్ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, సిలబస్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏంటి, అదేవిధంగా మనకి ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఏజ్ క్రైటీరియా ఏంటి, ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని రావాలి, అదేవిధంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కొన్ని సీక్రెట్ మంత్రాస్ టు గెట్ ది టిఎస్ పోలీస్ కానిస్టేబుల్. టిఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంపాదించాలంటే కొన్ని సీక్రెట్ మంత్రాస్ కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. ఒకసారి వీడియో అయితే పూర్తిగా చూడండి. మన వీడియోస్ని ఫస్ట్గా మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, అయితే మనకి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మొత్తం జాబ్ క్రైటీరియా అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. 1 ప్రిలిమినరీ ఎగ్జామ్, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది, ఫాలోడ్ బై ఈవెంట్స్. ఈవెంట్స్ అనేది మీకు సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెందీ వస్తుంది, సో ఇంకా లెందీ అవ్వకుండా ఉండడానికి నేనైతే సెపరేట్ వీడియో మీకు చేస్తాను. తర్వాత ఫాలోడ్ బై మెయిన్ ఎగ్జామినేషన్. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫై ఇన్ నేచర్, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. దానికి మనకి కేటగిరీ వైజ్ మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. అది మనకి ఓసీకి చూసుకున్నట్లయితే 40%, దట్ ఈస్ 80 మార్క్స్. అదేవిధంగా బీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే 35%, దట్ ఈస్ 70 మార్క్స్. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్లయితే 30%, దట్ ఈస్ 60 మార్క్స్ అయితే రావాలండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే మార్క్స్ ఈ విధంగా రావాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మీరు కొన్ని సబ్జెక్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అది ఏ విధంగా కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. దీనికి ఫాలోడ్ బై ఈవెంట్స్, ఫాలోడ్ బై మెయిన్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ అయితే సేమ్, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా ఆన్ అండ్ యావరేజ్ సేమ్. అయితే మీకు ఆ వెయిటేజ్ కూడా చెప్తాను ఈ వీడియోలో. దాంతోపాటు మనకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి చూసినట్లయితే మీకైతే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలండి. అయితే ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, పాస్ ఆర్ ఫెయిల్ ఏదైనా పర్లేదు. ఓకే, డిప్లొమా వాళ్ళు కూడా తెలంగాణ కానిస్టేబుల్కి ఎలిజిబుల్లే. ఓకే గైస్, అయితే నెక్స్ట్ ఏజ్ చూద్దాం. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉమెన్కి అయితే 3 పోస్టులు ఉంటాయండి, సివిల్, ఎయిర్, వాటర్. రిమైనింగ్ అన్ని పోస్టులు కూడా మెన్ ఉంటారండి. దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ఏజ్ అనేది ఇద్దరికి కూడా సేమ్, ఎక్సెప్ట్ ఫైర్మెన్, వాటర్ తప్ప మిగతా అన్నింటికీ జనరల్ కేటగిరీ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ 3 సంవత్సరాలు ఇచ్చినట్లయితే 18 నుంచి 25 సంవత్సరాలు అన్ని కేటగిరీలకి కూడా ఇదే వర్తిస్తుంది. అయితే బీసీ దీనికి ఫైర్మెన్ అండ్ వాటర్కి మీరు చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ ప్లస్ 3 ఏజ్ రిలాక్సేషన్ అంటే 33 ఇయర్స్ అండి, ఎవరికి, జనరల్ కేటగిరీ వాళ్ళకి. అదే మీరు ఇన్కేస్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయ్యారనుకోండి, ఫైర్మెన్ అండ్ వాటర్కి చూసుకున్నట్లయితే 33 + 5 = 38 ఇయర్స్, రిమైనింగ్ పోస్టులకి చూసుకున్నట్లయితే 18 to 22 + 3 చెప్పాం కదా, 25 + 5, సో 18 to 30 ఇయర్స్ అయితే ఉంటుంది, ఎవరికి, బీసీ మరియు ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ వాళ్ళకి. ఇది ఏజ్ క్రైటీరియా అండి. అదేవిధంగా ఇంకా హోంగార్డ్స్కి సర్వీస్ మెన్కి కూడా వేరేగా ఉంటుంది, విడోస్కి కూడా వేరేగా ఉంటుందండి, అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, అది ఆల్రెడీ మీకు ఏజ్ మీద ఒక వీడియో అయితే చేశాను, డౌట్ ఉన్నట్లయితే ఆ వీడియో అయితే చూడండి. ఓకే గైస్, ఇది ఏజ్కి సంబంధించింది. అయితే ఇప్పుడు ఈ సిలబస్ ఏముంటుంది, సిలబస్లో వెయిటేజ్ ఏంటి మనం చూసుకున్నట్లయితే దీంట్లో మెయిన్గా ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఇంక్లూడింగ్ విత్ పర్సనల్ డెవలప్మెంట్ అనేది సిలబస్ అండి.
అయితే దీనికి వెయిటేజ్ ఒకసారి మనం చూద్దామా. ఇంగ్లీష్ అనేది 20 మార్క్స్ ఇస్తారండి. ఏపీలో అయితే 25 మార్క్స్ వస్తాయి, బట్ ఇక్కడ వచ్చేసరికి 20 మార్క్స్ వస్తాయి ఇంగ్లీష్. వింటుగా రాసుకోండి, ఒక దగ్గర రాసుకోండి, రాసుకుంటే మీకు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇంగ్లీష్ 20 మార్క్స్ ఇస్తారు. అర్థమెటిక్ చూసుకున్నట్టుకే 25 మార్క్స్ ఉంటాయండి. అర్థమెటిక్ 25 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ వచ్చేసరికి 25 మార్క్స్ ఉంటుంది. జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి 15 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీకి వచ్చేసరికి 20 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటిక్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటాయి. ఇండియన్ ఎకనామిక్ వచ్చేసరికి 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ సైన్స్కి వచ్చేసరికి 15 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకే చూసుకున్నట్లయితే 20 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ చూసుకున్నట్లయితే 25 మార్క్స్ ఉంటుంది. తెలంగాణ మూమెంట్ చూసుకున్నట్లయితే 15 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే 10 to 15 మార్క్స్ అయితే ఉంటాయండి. సార్ దేంటి సార్ ఇంత ఎగ్జాక్ట్గా చెప్తున్నారంటే, ఇంగ్లీష్ అర్థమెటిక్ రీజనింగ్ సేమ్ అండి, రిమైనింగ్ అనేది చిన్న వేరియేషన్ మెయిన్స్కును ప్రిలిమ్స్కి చిన్న వేరియేషన్ ఉంటుంది. సార్ ఇది మీరు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్ అంటే, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అనాలసిస్ చేసుకోండి ఒకసారి. మన యాప్లో ప్రీవియస్ పేపర్స్ 1998 నుంచి ఈరోజు వరకు జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించిన కానివచ్చు, తెలంగాణ ఎస్ఐ కానివచ్చు, మనకైతే పేపర్స్ మన యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరికైతే కావాలో వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే గైస్, ఇది సిలబస్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. సార్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎందుకు సార్ అంటే, నీకు ఎందులో సత్తా ఉంది? కొంతమంది మ్యాథ్స్ వీక్గా ఉంటారండి, మ్యాథ్స్ వీక్గా ఉంటే కానిస్టేబుల్ జాబ్ కొట్టొచ్చా? మ్యాథ్స్ వీక్గా ఉన్నా సరే కానిస్టేబుల్ జాబ్ కొట్టొచ్చండి. ఎందుకు సార్ అంటే, ఇక్కడ రీజనింగ్ అనేది అందరూ చేస్తారు, మ్యాథ్స్లో మాత్రమే కొంతమంది వీక్ ఉంటారు. బట్ ఇక్కడ అందరికీ చూసుకున్నట్లయితే ఎక్కువ పార్ట్ జిఎస్ పార్ట్ అండ్ ఇంగ్లీష్ పార్ట్ అండి. మెయిన్ క్రూషియల్ రోల్ ఎక్కడంటే ఇంగ్లీష్ పార్ట్ అండ్ జిఎస్ పార్ట్. మెయిన్గా ప్రిలిమ్స్ అనేది ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చండి. ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ మీరు చూసుకొని హిస్టరీ పాలిటీ లైట్ లైట్గా చదువుకున్నా సరే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అవునా కాదా? ఎస్, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వచ్చు అండి. ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా ఈజీ. మీరు ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటారండి, కనుక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మీరు భయపడవలసిన అవసరం లేదండి. ఓకే గైస్, ఇప్పుడు మనకి ఇంతవరకు కూడా ఏం చెప్పుకున్నాం, స్టేజెస్ ఏంటి, క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏజ్ క్రైటీరియా ఏముండాలి, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం చెప్పుకున్నాం. మనం ఇప్పుడైతే ఈ తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 6 మంత్రాస్ నేను చెప్తాను, జాగ్రత్తగా పాటించండి. కానిస్టేబుల్ జాబ్ ఎందుకు రాదో మనం చూద్దాం. కానిస్టేబుల్ జాబ్ అనేది వెన్ కంపేర్డ్ టు ఎస్ఐ వెరీ ఈజీ అండి. మీరు సబ్జెక్ట్లో అయినా పట్టుండాలి, లేదా ఈవెంట్లో అయినా పట్టుండాలి, ఈ రెండింటిలో పట్టున్నట్లయితే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే కానిస్టేబుల్ జాబ్ వెరీ ఈజీ అండి. ఓకే గైస్, అయితే దీనికి ఒక 6 మంత్రాస్ అయితే నేను చెప్తాను చూడండి. ఫస్ట్, నోటిఫికేషన్ రాగానే మనం చేసే తప్పు ఏంటంటే తడపడ అప్లై చేసేస్తామండి. ఏ డిస్టిక్ చేయాలి, ఓపెన్లా చేయాలా, ఏ కేటగిరీకి చేయాలి, ఏ విధంగా చేయాలి, మనకి ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడుంటాయండి, నోటిఫికేషన్లో ఉంటాయి. నోటిఫికేషన్ ముందు చదవాలండి. ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా పర్లేదు, మనకి నోటిఫికేషన్ అప్లై డేట్ చాలా టైం ఉంటుంది, కనుక నోటిఫికేషన్ స్టడీ చేయాలి. నోటిఫికేషన్ స్టడీ చేస్తే ఏమొస్తా సార్ టైం వేస్ట్ తప్ప అంటారా? కాదండి, నోటిఫికేషన్ స్టడీ చేయడం వల్ల మీకు సిలబస్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా మనకు తెలుస్తుంది. కానీ మనకు సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోవాలి కదా. 5 నిమిషాల్లో అయిపోవాలంటే ఆడిచ్చే 40 పేజెస్ 60 పేజెస్ మనకి ఎక్కడ అవుతుందండి, అవ్వదు. సో ఎవరు చదవరు. సో దానివల్ల ఏంటవుతుందంటే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద కానీ ఎగ్జామ్ పైన కానీ అవగాహన తక్కువ ఉంటుందండి. ఓకే గైస్, అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ పాయింట్ 6 మంత్రాస్లో ఫస్ట్ పాయింట్ స్టడీ ఆఫ్ నోటిఫికేషన్ క్లియర్లీ, నోటిఫికేషన్ని కొలంకుశంగా చదవాలి.
ఓకే. సెకండ్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్, నోటిఫికేషన్ మీరు ఎంత చదివారో పక్కన పెడితే సిలబస్ అనేది పూర్తిగా మీరు ఏ జాబ్కి అయితే ప్రిపేర్ అవుతుందో ఆ జాబ్ యొక్క సిలబస్ అనేది మీ మైండ్లో ఉండాలండి ఖచ్చితంగా. ఆ సిలబస్లో మీరు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు ఎక్కడ వీక్గా ఉన్నారు అన్నది అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, సిలబస్ రాసుకోండి. స్ట్రాంగ్, ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ విచ్ టాపిక్స్, ఐఎమ్ వీక్ ఇన్ విచ్ టాపిక్స్. డైలీ రివిజన్ ఉండాలి, వీక్ టాపిక్స్ మీద డైలీ రివిజన్ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక విద్యార్థి మ్యాథ్స్లో వీక్ అండి, నేను వీక్ 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 అనుకుంటే ఎప్పటికీ వీకే. నేను స్ట్రాంగ్ అవ్వాలి అని మీరు మైండ్లో ఫిక్స్ అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా గట్టిన అవుతారండి. ఈరోజు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, 2012 బ్యాచ్కి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి మ్యాథ్స్ వీక్ అండి, మ్యాథ్స్ నిజంగా వీక్, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అయితే 2012 నుంచి వదలకుండా కృషితో పట్టుదలతో చదివి 2019 ఎస్ఎస్సి సిజిఎల్లో ఒక జాబ్, అదేవిధంగా గ్రూప్స్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఏపీ సబ్ ఇన్స్పెక్టర్, ఈ మూడు జాబ్లు కూడా సంపాదించారండి. దానికి గల కారణం కృషి, పట్టుదల, మనకి బ్యాక్ సపోర్ట్ కూడా ఉండాలండి. అదేండి అంటే నేను ఎందుకు చెప్పానంటే ఖచ్చితంగా కృషి, పట్టుదల ఉంటే ఏ జాబ్ అయినా ఈజీగా సంపాదించవచ్చు. ఫస్ట్ మనకి పేషెన్స్ అనేది ఉండాలండి. రేపు గవర్నమెంట్ జాబ్ సంపాదించాలంటే పేషెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ జాబ్స్ పడట్లేదు అని చెప్పేసి పుస్తకాలన్నీ బూజు పట్టేసాయండి మనల్ని, అది పక్కన పెట్టండి. మీకు ఏంటంటే బ్రేక్స్ లేని జర్నీ అనేది మనకు ఉండాలండి. నోటిఫికేషన్ ఎప్పుడు పడినా మనకి ఏజ్ క్రైటీరియా ఉంది, మనకి స్థోమత ఉంది, చదవడమే. ఓకే ఓకే గైస్, ఇది సిలబస్ పై పట్టుండాలి. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ బుక్స్, సెలక్షన్ ఆఫ్ బుక్స్. మీరు 10 10 రకాల బుక్స్ చెప్పారని మీరు 10 రకాల బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 10 రకాల పీడిఎఫ్లు మీ మొబైల్లో కొనవలసిన అవసరం లేదు. పర్టిక్యులర్గా మీ హ్యాండ్ నోట్స్, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్లయితే మీరు ఒక హ్యాండ్ నోట్స్ తయారు చేసుకోండి, దాంతోపాటు ఒక సెట్ బుక్స్, పాలిటీ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, ఇలా అర్థమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, ఒక సెట్ బుక్సే తీసుకోండి. ఆ సెట్ బుక్స్నే తరువుగా మీకు వీలైతే 40 చదవండి. అది వీలు కాకపోవచ్చు, ఎన్నిసార్లు మీరు చదవగలిగితే అన్నిసార్లు దాన్ని రివిజన్ చేయండి. మీకు ఏదైతే హాట్ టాపిక్ ఉంటుందో దానికి రిఫరెన్స్గా మీరు గూగుల్లో వెతుకుతారో లేదా ఇంకేదైనా బుక్ తీసుకుంటారో మీ ఇష్టం, బట్ మీరు చదవాల్సింది ఒకటే బుక్ అండి. ఓకే గైస్, దీని తర్వాత మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, అది హార్డ్గా అడుగుతున్నాడా లేదా మీడియంగా అడుగుతున్నాడా లేదా ఈజీగా అడుగుతున్నాడా అనేది మీరు ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ప్రీవియస్ పేపర్స్ అనాలసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే గైస్, మీరు ప్రీవియస్ పేపర్లు కావాలంటే మన యాప్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎస్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను లింకు, డౌన్లోడ్ చేసుకోండి, ఇట్లా చేసుకోండి. ఓకే, ఇది ప్రీవియస్ పేపర్స్ అండి. దీని తర్వాత చూసుకున్నట్లయితే ఫిఫ్త్ పాయింట్, ప్లాన్, ప్రిపరేషన్, రివిజన్. మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు దానికి కలవండి ఒక ప్లాన్ వేసుకోవాలండి. ప్లాన్ అంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టైంలో రన్నింగ్కి వెళ్ళాలి, ఏ టైంలో ఇంటి పనులు చూసుకోవాలి, ఏ టైంలో మొబైల్ పట్టుకోవాలి, ఇదంతా కూడా ప్లాన్ అండి. ప్రిపరేషన్, బ్రేక్స్ ఉండకూడదు, డైలీ ప్రిపరేషన్ ఉండాలి. ఈ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారంగా జరుగుతుందా లేదా అన్నది అయితే మీరు చూసుకోవాలి. అదేవిధంగా రివిజన్, నేను వేసుకున్నటువంటి ప్లాన్, నేను వేసుకున్నటువంటి ప్రిపరేషన్ని ఏదైతే ప్రిపేర్ అవుతున్నానో దాన్ని రివిజన్ చేయాలి. ఈరోజు చదివి మళ్ళీ 4 తర్వాత, 2 తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ టాపిక్ చదివినట్లయితే నిల్లండి నాలెడ్జ్. మీరు చదివింది రివిజన్ చేసుకొని నెక్స్ట్ డే అయితే స్టార్ట్ చేయాలి.
ఓకే గైస్, వీటన్నింటికి ఇక మించి సిక్స్త్ మంత్ర, ఆరో మంత్ర, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుందా? హార్డ్ వర్క్ చేస్తే సరిపోదు సార్, స్మార్ట్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ డిఫరెన్స్ ఏంటి సార్? హార్డ్ వర్క్ అంటే రాత్రి పగలు తేడా లేకుండా మీరు చదవటాన్ని హార్డ్ వర్క్ అంటారు. నేనైతే ఇప్పుడు ఈ యొక్క సినారియాలో స్మార్ట్ వర్క్ అంటే మీరు చదివేదాన్ని ఎంత తక్కువ టైంలో చదవాలి, ఎంత తక్కువ టైంలో గ్రాస్ప్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్కి స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు హార్డ్ వర్క్ అంటే రాత్రి పగళ్ళు 5 గంటలు చదివేదాన్ని 2 గంటల్లోనే క్లారిటీగా మీరు క్వాంటిటీ ఎక్కువ గ్రాస్ప్ చేయమంటాను నేను. తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీని గ్రాస్ప్ చేయాలి. అది అందరికీ ఆ క్యాపబిలిటీ ఉండకపోవచ్చు, బట్ డే బై డే ఇంప్రూవ్ అవుతుందండి. ఇది 6 సక్సెస్ మంత్రాస్. ఓకే గైస్, మీరందరూ కూడా కానిస్టేబుల్కి సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైతే వీడియో లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తారు. సో నేనైతే అది అబ్జర్వ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, జై హింద్.